కడప జిల్లా సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామ పంచాయతీలో నూతన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రభుత్వ కార్యాలయంను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం ఉప్పరపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 51వ జన్మదిన సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డిని, రాజంపేట నియోజకవర్గానికి తనను ఎమ్మెల్యేగా మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా తెలుగు వారందరూ కూడా ప్రపంచ దేశాలు ఎక్కడున్నా ఈరోజు ఒక పండుగ తరంలో ఆయనకు ఈ శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం ఈరోజు తెలుగు వారందరూ కూడా చేసుకుంటున్నారు. కాబట్టి మనమందరం కూడా ఒక్కసారి మీ చప్పట్లతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే మనం ఈ 4.5 సంవత్సరంలో ఎన్నో మంచి కార్యక్రమాలు, చాలా పెద్ద కార్యక్రమాలు చేసుకున్నాం. ఎందుకంటే మన అభినవ ముఖ్యమంత్రి గారు, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సచివాలయ వ్యవస్థను స్థాపించడం, వాలంటీర్ వ్యవస్థను తేవడం, అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే 10 అడుగులు పెట్టేస్తే వెళ్ళిపోయే విధంగా, వారి పనులు చేసుకునే విధంగా, ప్రజలకు అనుకూలంగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థను తేవడం జరిగింది. మన వాలంటీర్ వ్యవస్థ అనేది మనకు అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి 4 కోట్ల మంది ప్రజలకు అన్ని విధాల మెరుగైన సేవలు అందించే కార్యక్రమాన్ని మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు తేవడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ గతంలో చూసాం, గతంలో ఎన్నో కార్యక్రమాలు మనం చాలా ఇబ్బందులు పడినాం. ఏ సంక్షేమ కార్యక్రమానికి పోవాలన్నా, ఎక్కడన్నా మనం వృద్ధాప్య పింఛన్ తీసుకోవాలన్నా, మనం ఎక్కడికో ఒక ఆఫీస్ గడిపి అడిపి వాళ్ళు ఉంటే తీసుకోవడం, లేకంటే ఇబ్బందులు పడేవాళ్ళం. ఈరోజు అలా కాదు, మన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వచ్చినాక మన ఇంటికి వచ్చి మనకున్న మన వృద్ధాప్య పింఛన్లు అయితే మీ వృద్ధులకు, అలాగే మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా మన ఇంటికి వచ్చి మన కష్ట సుఖాల్లో వాళ్ళు తెలుసుకునే విధంగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ చేస్తున్నదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో మంచి కార్యక్రమాలు మన ప్రథమ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా మీ అందరి సూచన సలహాల మేరకు చేయడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా మనం చెప్పుకుంటా పోతే ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ మనం అందరం కూడా లబ్ధి పొందాలా, చేకూరాలంటే తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మళ్ళా కావాలా అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పోతే ఈ విధంగా మన వాలంటీర్ వ్యవస్థను ఈరోజు తెచ్చిన మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా దాదాపు 1600 మందికి మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి వాలంటీర్లకు 2 జతల బట్టలు, అవి కూడా మా కంపెనీ ద్వారా, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ద్వారా అందరికీ అందించడం జరిగింది. ఈరోజు కూడా రాజంపేటలో దాదాపు 300 మందికి వాలంటీర్లకు 2 జతల బట్టలు అందించడం జరిగింది. అదేవిధంగా సిద్ధవటం మండలం, అలాగే ఒంటిమిట్ట మండలం అన్ని కూడా ఇవ్వడం జరిగినాం. ఇవన్నీ వాలంటీర్లకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన మన ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అయినటువంటి మన సచివాలయ మన వాలంటీర్ వ్యవస్థను ఆయన స్థాపించాడు, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం వారికి ఎంతకొంత అవార్డులు ప్రదానం చేయడం, వారిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వారికి చిన్న ఒక 5000 రూపాయలతో గౌరవ వేతనంతో వారు మంచి పని మనకు ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి వారికి మరింత ప్రోత్సాహం ఉండాలని కాబట్టి మా కంపెనీ ద్వారా కూడా మేము కూడా ఇవ్వాలని చెప్పి ఎన్నో రోజుల నుంచి వేచి చూచాం. ఈరోజు ఎట్టకేలకు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా 1600 మంది వాలంటీర్లకు అందరికీ కూడా బట్టలు ఇవ్వాలని చెప్పి కూడా మేము ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా రాజంపేట ఇచ్చేసి వచ్చాం. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ మన జగనన్న రావాలి, ఆయన మనకు మంచి పాలన అందించాలి, పేదలందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగాను మన పిల్లలు బాగా చదువుకోవాలన్నా కూడా అన్ని కూడా ఉండాలి. అలాగే ముఖ్యంగా మనకున్న మాధవరంలో ఉన్నటువంటి వీవర్స్ అందరికీ కూడా వారికి మంచి వ్యాపారాభివృద్ధి బాగా జరగాలి. జరగాలంటే ప్రభుత్వం ద్వారా మనకు ఎన్నో ప్రోత్సాహాలు కావాలి, ఇవన్నీ కూడా అందిస్తారని చెప్పి ఆశిస్తూ, ఎందుకంటే ఈ 4.5 సంవత్సరంలో మనం చూసాం ఎన్నో మంచి
చేనేత వారికి ఎన్నో మంచి ప్రోత్సాహాలు ఇస్తూ వారిని అభివృద్ధి చెందే విధంగా ఆర్థికంగా వారి వృత్తిని ప్రోత్సహించే విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు తేవడం జరిగింది. అదేవిధంగా ముందు ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు తేవాలంటే తప్పకుండా మన అందరం కూడా మన ముఖ్యమంత్రి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి చేసుకున్నప్పుడే మనం అందరం కూడా సంతోషంగా ఉంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి వేదిక ఉన్న వారికి మా అక్క చెల్లెమ్మలకు అన్న అవ్వాతాతలకు అందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా చేశారు, మీరు అందరూ దీవించారు, మరొకసారి దీవిస్తే తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన వారు అక్కడ తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యేని తయారు చేస్తే తప్పకుండా అక్కడ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని